Hi. Uncle Chappudundu naaku ippudu conscious ayipoyanaku. First of all, andariki namaskaram and I'm really so happy. Ee roju okati chaala aanandam entante మైత్రి మూవీస్ అంటే ఇంకా హోమ్ బ్యానర్లో అయిపోయింది. అది ఏ మూవీ అయినా సరే ఫస్ట్ దేవి మనం ఇది చేస్తామని స్టార్ట్ చేస్తారు. ఒకవేళ ఏదైనా రీజన్స్ వల్ల ఇది చేయలేకపోయినా కూడా వేరే వాళ్ళతో చేసే మూవీస్ అని కూడా నాతోనే డిస్కస్ చేస్తారు. సో అంత ఒక ఫ్యామిలీలో అయిపోయింది అనమాట. సో అందుకని ఇలా ముహూర్తం అంటే సార్ తప్పకుండా వస్తాను అన్నాను. ఇంకోటి ఏంటంటే దీనికి మా డార్లింగ్ సుకుమార్ గారు యాడ్ అవటం, సుకుమార్ రైటింగ్స్. సో వీళ్ళిద్దరు ఇద్దరు బ్యానర్స్ నాకు చాలా డియర్ టు ద హార్ట్. సో ఇద్దరు కలిసి ఒక మూవీ చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ బుచ్చిబాబు గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన సుకుమార్ గారు అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి. సుకు గారు జనరల్గా ఏంటంటే ఒక విషయం నేను ఫస్ట్ చెప్పాలి. జనరల్గా ఈ లోకంలో చాలా తక్కువ మందిని చూస్తాం, ఏంటి మిగతా వాళ్ళ గురించి మంచి విషయాలు మాట్లాడే వ్యక్తుల్ని. అలాంటి వ్యక్తులను అంతా ఫిల్టర్ చేసి ఒక లైన్లో నించోబెడితే ఆ లైన్లో ఫస్ట్ నిలబడగల అర్హత ఉండేది సుకుమార్ గారు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు చూశారు కదా బుచ్చిబాబు గారిని ఎంత మాట్లాడాను. అది నిజంగా స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్, హోల్ హార్టెడ్గా మాట్లాడతారు అన్నమాట. అండ్ అలాగే ఆయన అలా మాట్లాడారంటే అది ఫీల్ అవ్వకపోతే కూడా మళ్ళీ మాట్లాడరు. సో సుకుమార్ గారి నోట్ల నుంచి అన్ని వర్డ్స్ రావాలంటే దాన్ని పొందడానికి ఆయన ఇంకా ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వక్కర్లేదు, ఇదే పెద్ద ఆస్కార్ అవార్డ్ బుచ్చిబాబు గారికి. సో తర్వాత ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం కూడా ఏంటంటే సుకుమార్ గారి మాటే. ఫస్ట్ సుకుబాయ్ వచ్చి ఒకసారి చెప్పారు, డార్లింగ్ ఇలాగా బుచ్చిబాబు ఉన్నాడు అంటే. ఇంకో విషయం ఏంటంటే బుచ్చిబాబు గారు నాకు చాలాసార్లు మెసేజ్ చేస్తున్నాను, అంటే నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు అనమాట. సో అలా ఎప్పటి నుంచో పరిచయం ఉంది. సో సుకు వచ్చి డార్లింగ్ ఇలా బుచ్చి కథ చేశారు, చాలా అద్భుతంగా ఉంది, నువ్వు చేయాలి అన్నారంటే సుకు ఓ మాట చెప్తే అది ఇంక వేదం లాగమాట మాకు. చేయాలన్నా అంతే చేస్తాగా, అంతేగా అని చెప్పి ఫిక్స్ అయిపోయాం. సో సుకుమార్ గారి మాట కోసం ఫస్ట్ ఫిక్స్ అయిపోయాం. దాని తర్వాత మైత్రి మూవీస్ ఉంది, ఇంకంతే. ఇంకా అందులో ఇంకా దాన్ని చేయకుండా ఉండడానికి రీజన్ ఏం లేదు. ఇవన్నీ పక్కన పెడితే నిజంగా ఒక మాట చెప్పాలండి. బుచ్చిబాబు గారు వచ్చి కథ చెప్పారు. ఈరోజు నేను చెప్తున్నాను, జనరల్గా ఒక కథ వినేసి చాలా మంచి కథ అంటాం, డిఫరెంట్ కథ అంటాం కదా. దిస్ ఈజ్ ఎ వెరీ రాడికలీ డిఫరెంట్ స్టోరీ. అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ అసలు ఇన్ని సీన్స్ ఇన్ని ఎలా ఆలోచించారు, భలే ఉంది. అందుకే మీరంటే సుకుమార్ గారికి ఎంత ఇష్టం అన్నాను. ఐ థింక్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ ఐ కుడ్ థింక్ ఆఫ్ టు గివ్ ఇట్ టు బుచ్చి గారు. అలాగే సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ దీనికి సుకుమార్ గారు అన్నట్టు డిఫరెంట్గా చాలా డిఫరెంట్ మ్యూజిక్ వస్తుందని. ఎందుకంటే కథలోనే ఫ్రమ్ ది స్క్రాచ్ అన్ని విషయాలు కొత్తగానే డిఫరెంట్గానే ఉన్నాయి ఇందులో. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలి, ఇందాక అరవింద్ అంకిల్ చెప్పినట్టు ఇప్పుడు ఈ సినిమాతో నాకు తెలిసి నేను మెగా ఫ్యామిలీలో అందరు హీరోస్కి మ్యూజిక్ చేస్తాను అనుకుంటున్నాను, ఒక మా అల్లు శిరీష్తో తప్ప. అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో, అల్లు అర్జున్తో, రామ్ చరణ్తో, దాని తర్వాత మొన్న వరుణ్ తేజ్తో, ఇప్పుడు సాయిధరం తేజ్తో వీఆర్ డూయింగ్ చిత్రలహరి. అండ్ బ్రదర్స్ ఇద్దరితో ఒకేసారి చేయటం అండ్ వైష్ణవ్ తేజ్తో ఈ ఫిల్మ్. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. నేను చూసుకుంటే అవును కదా అందరికీ మ్యూజిక్ చేసాను అని చెప్పి అది చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్ ఆల్సో. అండ్ ఆల్ ది బెస్ట్ వైష్ణవ్, ఆల్ ది బెస్ట్ అండ్ అందరికీ కూడా. లెట్స్ ఆల్సో రా ఇందులో ఇంకొక చిన్న విషయం ఓన్ షేర్ ఇట్. మధ్యలో ఒకసారి ఏదో ఫిల్మ్ చూసినప్పుడు ఐ థింక్ ఆఫ్టర్ రంగస్థలం ఆర్ సంథింగ్ సాయి కాల్ చేశారు నాకు. అప్పుడు సాయి మదర్ మాట్లాడారు, ఏమ్మా బాగున్నావు అంటే, అంటే బాగున్నా చెప్పండి అంటే అంతా చెప్పి చాలా బాగా చేసావు నాన్న, ఈ పాట బాగుంది, ఆ పాట బాగుంది అని చెప్పి, మా అబ్బాయికి ఎప్పుడు మా మ్యూజిక్ చేస్తాను. అయ్యో ఏంటండి ఐఎమ్ వెయిటింగ్, డెఫినెట్గా నేను చేస్తాను. అప్పుడు ఇంకా మాకు ఆ కమిట్మెంట్ లేదు చిత్రలేరుది. సో నిజంగా I want to give the credit of both these films. ఈ రెండు ఆడియోస్ కూడా రేపు సక్సెస్ అయ్యి ఫిల్మ్ సక్సెస్ అయితే నా సైడ్ నుంచి ఉన్న నా హార్డ్ వర్క్ క్రెడిట్ సాయిధరం తేజ్ వాళ్ళ మదర్కి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ ఏం హుర్తానన్నారు ఆ మాట, వెంటనే సాయిధరం తేజ్ కాకుండా వైష్ణవ్ ఇద్దరు బ్రదర్స్ మ్యూజిక్ నేను చేస్తాను. ఐ థింక్ దట్ మదర్స్ బ్లెస్సింగ్స్ అండ్ మదర్స్ విషెస్ మేడ్ దిస్ కమ్ ట్రూ. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు యూ. అండ్ యా ఇంకా అందరికీ పేరున చెప్పాను, మీరు అనుకోండి. Thank you. I wish all the best to this entire crew of this film. Yes. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.